తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీక్ రచ్చ కొనసాగుతూనే ఉంది. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ మొదటి రోజు తెలుగు పేపర్ లీక్ కాగా, రెండవ రోజు వరంగల్ జిల్లా హిందీ పేపర్ పరీక్ష సమయంలో బయటకు రావడం బండి సంజయ్ను అరెస్టు చేసేదాకా వెళ్ళింది. పరీక్ష పత్రాన్ని వాట్సాప్ గ్రూపులలో పంపించిన మాజీ విలేకరిగా పనిచేసిన ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తి అని, బండి సంజయ్కి ఫోన్ చేశాడని, మొత్తం ప్రశ్న పత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన తర్వాత ప్రశాంత్ తన ఫోన్ నుండి 145 కాల్స్ చేశారని పోలీసులు వెల్లడించారు. పరీక్ష పత్రం లీక్ అవ్వడం వెనక బీజేపీ హస్తం ఉందని భావించిన ప్రశాంత్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బండి సంజయ్తో ఫోన్ మాట్లాడినంత మాత్రాన, బండి సంజయ్తో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన ప్రశ్న పత్రం లీక్కు బండి సంజయ్కు ఏం సంబంధం ఉంటుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ బీఆర్ఎస్ నేతలతో కూడా కలిసి ఫోటోలు దిగాడని, వారందరినీ కూడా అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య కొనసాగుతున్న రచ్చ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ని విడుదల చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తుంటే, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అన్ని జిల్లాలలో హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి బండి సంజయ్ను అరెస్టు చేసిన క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లో ఉన్న బండి సంజయ్ను మొదట భువనగిరిలో ఉన్న కోర్టులో హాజరుపరుస్తారని భావించినప్పటికీ, బండి సంజయ్ వాహనాన్ని హన్మకొండ వైపు మళ్లించారు పోలీసులు. ఇక ఆలేరు సమీపంలో బండి సంజయ్ను తీసుకువెళ్తున్న పోలీసులను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను ఆయనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని చెప్పాలని నినాదాలు చేసి వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ బీజేపీ నాయకులు బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు బండి సంజయ్ను వరంగల్కు తీసుకువెళ్తున్నట్టు సమాచారం. వరంగల్లో బండి సంజయ్పై కేసు నమోదైన కారణంగా వరంగల్ కోర్టులో బండి సంజయ్ను హాజరుపరుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.